డిసెంబర్ నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందాం. మీ సింహరాశి అధిపతి అయినటువంటి రవి ఫోర్త్ భావంలో ఉండడం వల్ల మంచే చేస్తాడు, అంటే కేంద్రంలో ఉన్నాడు, అద్భుతంగా మంచి చేస్తాడు. అలాగే మీ రాశికి గురుదృష్టి ఉండడం వల్ల సర్వ సౌభాగ్యం, ఎప్పుడు నిరంతరం హాయిగా ప్రశాంతంగా తెలివిగా యాక్టివ్గా ప్రతి పని సక్సెస్ చేయాలని తపనతో ఎప్పుడూ ఉంటారు. నిరంతరము మీరు యాక్టివ్గా ఉంటారు, అదృష్టంగా ఉంటారు, ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. మీ ద్వితీయాధిపతి బుధుడు కూడా పంచమభావంలో ఉన్నాడండి. పంచమభావంలో ఉండంటే మిత్రక్షేత్రంలో ఉన్నాడు బుధుడు, అంటే మిత్రక్షేత్రంలో మీకు మిత్రక్షేత్రము, కానీ బుధుడు ఉండే ప్లేస్ మొత్తం ధనురాశి మంచిది కాదు. అయినప్పటికీ కూడా మీ రాశ్యాధిపతి కూడా 16వ తారీఖు గురించి కూడా పంచమ స్థానంలోకి వస్తున్నాడు. అంటే బుధుడు ద్వితీయ భావంలో పంచభావంలో ఉండడం వలన ఒక విధంగా ఏ విషయం ఏంటయ్యా అంటే ధన సంపాదన ఉంటుంది, ధనానికి ఇబ్బంది పడరు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడినప్పటికీ వీటిని మీరు వాటిని కవర్ చేసేస్తారు. 10వ తారీఖు నుంచి అద్భుతంగా రాణించడానికి అవకాశం ఎక్కువ, నూతనమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఏ విధంగా వస్తాయి? సింగర్స్కి బాగుంటుంది, యాంకర్స్కి బాగుంటుంది, అయితే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత మీకు యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నారు కదా ఈ వాళ్ళకు కూడానండి మంచిగా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువ మీ సింహరాశి వాళ్ళకి. ఇంకా మీ మూడో భావాన్ని కూడా గురుదృష్టి ఉండడం వలన మూడో భావాధిపతి అయిన శుక్రుడు కూడా మీకు సప్త ఆరో భావంలో ఉండడం వలన కూడా, అంటే మకర రాశిలో శనితో కలిసి ఉండడం వలన యోగమే కలుగుతుంది తప్ప అవయోగం ఉండదు. అంటే మీ సిస్టర్స్కి అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. తృతీయ భావం గురుడు దృష్టి ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఫోర్త్ భావం వద్దామండి. ఫోర్త్ భావంలో రవి 15వ తారీఖు వరకు ఉంటాడు. కుజుడు ఉన్నాడు, కేతువు ఉన్నాడు, కానీ కాలసర్ప దోషంలో ఉన్నారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా ఉండడం వలన ఫోర్త్ భావం ఉండడం వలన ఖచ్చితంగా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కొత్త కొత్త వాహనాలు కొనుక్కుంటారు, నూతనమైన గృహప్రవేశాలు చేస్తారు. అలాగే మీకు బంగారం, వెండి, నూతనమైన ఆభరణాలు, వస్త్రాలు మీ ఇంటికి రావడానికి అవకాశం ఉన్నాయి. కొత్త కొత్త వస్తువులు మీ ఇంటికి రావడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా ప్రొఫెసర్సు, టీచర్సు, లెక్చరర్సు ఇదంతా ఉంటారు కదా, వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో విజయం సాధిస్తారు, సఖ్యత పెరుగుతుంది, వాళ్ళకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది, వాళ్ళకి మాట విలువ పెరగడానికి అవకాశం ఎక్కువ. ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా సంతోషంతో సుఖంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ అండి. అనేక రకాలుగా బ్రహ్మాండంగా ఉంటారు. ఇంకా పంచమభావం వద్దాం. పంచమ స్థానంలో రవి ఉన్నాడు, 16 నుంచి రవి వస్తాడు. బుధుడు ఆల్రెడీ 10వ తారీఖు నుంచి ఉన్నాడు. అంటే ఏంటయ్యా, సంతాన యోగం కలుగుతుంది, అలాగే పూర్వజన్మ పుణ్యం సక్సెస్ అవుతారు. అలాగే పంచమ భావం బాగుందంటే ఏంటి, రంగంలో సినిమా రంగంలోనూ టీవీ రంగంలోనూ వాళ్ళకి పంచమ స్థానం బాగుంది కాబట్టి, రవి కూడా బుధుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అభివృద్ధి కలుగుతుందండి. కొరియోగ్రాఫర్స్కి, రైటర్స్కి, ఈ విధంగా సింగర్స్కి అన్ని రకాలుగా అదృష్టం తోడవుతుంది, మంచి మంచి అవకాశాలు వస్తాయి. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణించి తీరుతారు. అలాగే స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి చాలా బాగుంటుంది, అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీ సింహరాశి వాళ్ళకి ఆరో భావంలో శని బ్రహ్మాండంగా ఉన్నాడండి. శుక్రుడు అంటే మీ 10th హౌస్ లార్డు శుక్రుడు ఆరో భావంలో ఉన్నాడు. మీకు ఎనిమీస్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ధనం రావడానికి అవకాశం ఉంది. శని ఆరో భావంలో ఉండడం వలన సక్సెస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారనుకోండి సక్సెస్ చేసి తీరుతాడు. మేనమామల్ని అభివృద్ధి కలిగిస్తాడు, వాళ్ళ యొక్క ఉన్నతి బొండ్ కలిగిస్తాడు, శత్రు భయం లేకుండా చేస్తాడు. ఆరో భావం బాగుంటే మినిస్టర్స్ కండి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. శని శుక్ర కాంబినేషన్ కదా, బుధుడు కూడా తోడైపోతాడు 30 నుంచి. కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే ఆరో భావంగా ఉండడం వలన మినిస్టర్లు అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఎక్కువ. పొలిటికల్ రంగంలో ఎక్కడైనా ఎలక్షన్స్ ఉంటే వాటిల్లో విజయం సాధిస్తారు, లేదా ధనాదాయం బాగుంటుంది, ఒకవేళ వర్చస్సు పెరుగుతుంది. చాలా అనేక రకాలుగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి సుఖంగానూ సంతోషంగానూ ఆరోగ్యకరంగానూ ఆనందకరంగానూ ఉంటారు. ఆరో భావం బాగుండడం బట్టి ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే స్టాంపింగ్ కోసం వెళ్తారు కదా, విదేశాలు వెళ్ళడానికి పాస్పోర్ట్ రావడం ఈజీగా వస్తుంది, స్టాంపింగ్ అవుతుంది, H1B వీసా వస్తుంది, అనేక రకాలుగా అద్భుతంగా రాణించి తీరుతారు. సప్తంభావం అండి, గురుడు ఉన్నాడు, అద్భుతమైన గురుడు. మీ రాశిని చూడడం వలన వివాహాది శుభకార్యాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి, ఎర్లీగా అయిపోతాయి, గ్రాండ్గా ధనాన్ని ఖర్చు పెట్టి చేసేస్తారు, అంత అద్భుతంగా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. కొంత వివాహాది శుభకార్యాలు వివాహాలు కుదరడం వల్ల కూడా వివాహాలు కుదిరిపోతాయి, త్వరగానే పెళ్ళిళ్ళు అయిపోతాయి. గురుబలం
బ్రహ్మాండంగా ఉంది. మీ రాశి కూడా చూస్తాడు కాబట్టి అద్భుతంగా రాణించి తీరతాడు. సప్తమ భావం బ్రహ్మాండంగా ఉంది. ఇంకా అష్టమ భావం వద్దాం. అష్టమాధిపతి కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది, ఎందుకంటే బ్రహ్మాండంగా ఉన్నాడు. ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు, కానీ కాలసర్ప దోషంలో ఉన్నారు కాబట్టి, అన్ని ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో మనం శ్రద్ధ వహిద్దాము, మాస్కులు పెట్టుకుందాము. తర్వాత మీకు ఆల్రెడీ మీరు డోసులు వ్యాక్సినేషన్ తీసుకున్నారు కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకా నైన్త్ భావం కొద్దాం. నైన్త్ భావాధిపతి అద్భుతంగా ఉన్నాడు కుజుడు. మీ కుజుడు నాలుగో భావంలో ఉన్నాడు కాబట్టి నైన్త్ భాగ్యస్థానం, నైన్త్ ఫోర్త్ భావానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాడు. నైన్త్ భావంలో ఉన్నాడు కాబట్టి, నైన్త్ భావాధిపతి అయ్యాడు కాబట్టి కూడా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అనేక రకాలుగా వాళ్ళ ఉన్నది కలుగుతుంది. విదేశయానం చేస్తారు, అక్కడ పరిస్థితులు కూడా అద్భుతంగా రాణిస్తాయి. ఇంకా ముఖ్యంగా తీర్థయాత్ర చేస్తారండి, గురువులు సందర్శిస్తారు, పీఠాధిపతులు కలుస్తారు, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. శివాభిషేకాలు చేయించుకుంటే మరీ అదృష్టం కలుగుతుంది. నైన్త్ భావం చాలా చాలా బాగుంది. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది. మీ ఫాదర్ గారి యొక్క ఆరోగ్యము బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన యొక్క ఆస్తిపాస్తుల్ని మీరు పెంచి తీరడం అంటే అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఎక్కువ. సో మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో చేసేవాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే కోల్, సిమెంట్, ఐరన్, స్టీలు, ఫార్మస్యూటికల్స్, అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి కదా, వ్యాపార అభివృద్ధి ఉంటుంది. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ముఖ్యం, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో వ్యాపారాల అభివృద్ధి కలుగుతానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా రాహు, దశమస్థాన రాహు అద్భుతము. దశమస్థానాన్ని రవి చూస్తాడు కదండి, కుజుడు చూస్తాడు కదా, ఐంత సంవత్సరంలో దశమస్థానం వీక్షణ అద్భుతము. దశమస్థానం అంటే ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి తీరతాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. మీరు చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో రాస్తున్నారు, అలాగే అనేక రకాలుగా ప్రైవేట్ రంగంలో కూడా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు. వాటిలో సక్సెస్ఫుల్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు వస్తాయి. ఎక్కడ ఎటువంటి గవర్నమెంట్ ప్రొఫెషను? కోల్ ఇండస్ట్రీ కానీ, ఐరన్ అండి స్టీల్ ఇండస్ట్రీస్లో కానీ, ఆయిల్ గ్యాస్ ఆయిల్ దాంట్లో కానీ, అటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఇలాంటి వీటికి సంబంధించినవన్నిటి కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వచ్చి తీరతాయి. కొత్త కొత్త ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి. కష్టపడాలి. ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నవాళ్ళు కూడా అభివృద్ధికరంగా ఉంటుంది, వాళ్ళ ధనం పెరుగుతుంది, ప్రమోషన్స్ వస్తాయి, అనేక రకాలుగా సంతోషంగా ఉంటారు, ధనాదాయం బాగుంటుంది. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, రాహు దశమస్థానంలో ఉండడం వల్ల గంగా స్నానము, కాశీక్షేత్ర దర్శనము ఖచ్చితంగా కలుగుతాయండి. అన్ని చాలా రోజులు చెప్తున్నాను, చాలా నెల నుంచి చెప్తున్నాను, చాలామంది కూడా వెళ్ళారు, ఫోన్ కూడా చేశారు. సో దశమ రాహు ఖచ్చితంగా అమ్మవారి గంగా స్నానం చేసే అదృష్టం కలిగిస్తాడు, కాశీక్షేత్ర నివాసం కలిగిస్తాడు, దర్శనం చేస్తాడు, శివుడి యొక్క దర్శనం చేయడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా లాభస్థానానికి వద్దామండి. లాభస్థానానికి బుధుడు చూస్తున్నాడు, రవి చూస్తున్నాడు, శుక్రుడు చూస్తున్నాడు కాబట్టి లాభాలకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు, ఇబ్బంది లేదు. భాగ్య రాజ్య లాభాధిపతులు ఎక్కడ చెడిపోలా. సో మీరు కష్టపడండి, నిజాయితీగా ఉండండి, నిర్భయంగా ఉండండి, అన్నీ మీకు దగ్గరకు వస్తాయి. ఇంకా వ్యయస్థానానికి చూద్దాం. వ్యయస్థానానికి ఏంటంటే, మీకు ప్రయాణంలో నీటి గండం సూచిస్తుందండి. అష్టమ స్థానం కూడా నిశ్చని చూస్తున్నాడు, అలాగే వ్యయస్థానం చూస్తున్నాడు కాబట్టి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి, నీటి జోలికి అసలే వెళ్ళకండి. సో ఈ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి పూజ చేయవలసిన దేవుడు అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, శివాభిషేకాలు ఇవి చేయించుకుంటూ ఉంటే డిసెంబర్ నెల మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా కాలసర్పదోషంలో ఉన్నాం కాబట్టి రాహుకేతులు కూడా మనం పూజ చేసుకుంటే ఇంకా దోషం మన దగ్గరికి అంటదండి. కాకపోతే అంటే రాహుకేతుల మధ్యలోనే ప్లానిటరీ పొజిషన్ అంతా ఉంది కాబట్టి మనకి ఆ ప్రభావం ఉంటుంది. ముందు అంటే రాహుకేతుల యొక్క ప్రభావం ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉందాము. ఈ విధంగా మీ సింహరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా అనేక రకాలుగా ఆరోగ్య విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ, సంపూర్ణమైనటువంటి స్థిర అఖండమైన లక్ష్మీ విషయంలో కానీ మీకు ఎప్పుడు ఉండాలని కలగాలని, అఖండమైనటువంటి లక్ష్మీ సౌభాగ్యం, లక్ష్మీ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని, నిరంతరము భాగ్యవృద్ధి కలగాలని కలుగుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.